విజయగిరి. విజయగిరి సంస్థానాధిపతి రంగభూపతి మంత్రి చంద్రవర్మ తరచూ మారువేషాల్లో దేశ సంచారం చేసి ప్రజల బాగోగులను తెలుసుకునేవారు. రాజు రాలేనప్పుడు చంద్రవర్మ మాత్రం ఒంటరిగానే వెళ్ళేవాడు. అలా ఆయన ఒకనాడు గాజుల మలారం భుజాన వేసుకుని గాజులమ్మేవాడిలాగా నగరం శివార్లలో తిరుగుతున్నాడు. పొద్దు పొడవడంతో ఒక పోటకోళ్ల అవ్వ ఇంట్లో దిగి భోజనానికి కూర్చున్నాడు. అదే సమయంలో ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. తాము సుదూర గ్రామం నుంచి ఉద్యోగం వెతుక్కుంటూ రాజధానికి వెళుతున్నట్టు రాత్రికి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుని తెల్లవారుగానే బయలుదేరుతామని చెప్పారు. కాళ్ళు చేతులు కడుక్కుని రండి, అన్నాలు వడ్డిస్తాను అంది అవ్వ. సింగినాదం, దారిలోనే కడుక్కొని వచ్చాం, మొదట వడ్డించు అంటూ ఇద్దరూ గబగబా వచ్చి చంద్రవర్మ పక్కన హడావిడిగా కూర్చున్నారు. మూడో యువకుడు మాత్రం, అవ్వా దారెటు అని అడిగి పెరట్లోకి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని తన సంచిలో నుంచి తువ్వాలు తీసి తుడుచుకొని తువ్వాలను భుజంపై వేసుకుని వచ్చి పేట మీద పొందిగ్గా కూర్చున్నాడు. మంత్రి అతన్నే గమనించసాగాడు. మాటల సందర్భంలో అతని పేరు బలరాముడని తెలిసింది. మరిద్దరి పేర్లు భూషణం, నాగరాజు. ఇద్దరు మిత్రులు ఏదో గొనుక్కుంటూ గబగబా తినేశారు. బలరాముడు మాత్రం, అవ్వా కాకరకాయ వేపుడు చాలా బాగుంది, చేదు లేకుండా ఎర్రగా కరకరలాడుతున్నాయి. మిరియాల చారు మాత్రం బో అద్భుతం, పెరుగు కమ్మగా ఉంది అంటూ ప్రతి ఆహార పదార్థాన్ని మెచ్చుకుంటూ తినసాగాడు. భోజనాలయ్యాక అవ్వ అందరికీ ఇంట్లోనే చాపలు వేసింది. ఇద్దరు మిత్రులు ఆవలిస్తూ బాగా అలిసిపోయాం, నిద్ర ముంచుకొస్తుంది అంటూ పడుకుని క్షణాల్లో గురక పెట్టసాగారు. బలరాముడు మాత్రం, నేను బయట అరుగు మీద పడుకుంటానవ్వా, నీ ఇంటికి కాపలాగానూ ఉంటుంది, నాకు ఈ ఊరి గురించి తెలుసుకునే అవకాశము లభిస్తుంది అంటూ చాపా దిండు తీసుకుని బయటకు వెళ్ళాడు. చంద్రవర్మ గాజుల మాలారాన్ని తలవద్ద పెట్టుకుని పడుకొని అలాగే నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి సమయంలో వీధిలో గొడవ జరుగుతున్నట్టు గ్రహించి తలుపు తీసుకుని వెలుపలికి వచ్చి చూశాడు చంద్రవర్మ. బలరాముడు ఒక ముసుగు మనిషిని చొక్కా పట్టుకుని గుంజుతూ, నీ బాబు సుమ్మనుకున్నావట్రా అని నిలదీస్తున్నాడు. నీది కాదు కదా, నీకెందుకు ఇదంతా, వదులు అంటున్నాడు ముసుగు వ్యక్తి. మంత్రి వెళ్ళి విషయం అడిగాడు. ఇతడు చెప్పులు దొంగిలిస్తున్నాడండి, నేను పట్టుకున్నాను, చూడబోతే అవి విలువైనవిగా ఉన్నాయి, బహుశా అవి మీవే అయి ఉంటాయి, వీటిని కొనడానికి మీరెంత కష్టపడి ఉంటారు, ఈ దొంగ దాన్ని సునాయాసంగా అపహరించాలనుకుంటున్నాడు, సమయానికి నేను చూసి పట్టుకున్నాను అన్నాడు బలరాముడు. అతనన్నట్టు చెప్పులు నీవి కావు, నీకెందుకు ఆ శ్రద్ధ, అవి విలువైనవైతే మాత్రం నీకేం, నా చెప్పులకు కాపలా ఖాయమని నేను నీకు చెప్పలేదు కదా అన్నాడు చంద్రవర్మ. భలేవారండి మీరు, నేను బయటపడుకున్నాను, మీరు పెద్దవారు, అలసిపోయి నిద్రపోతుండవచ్చు, మీరు చెప్పకపోతే మాత్రం మీ వస్తువులను కాపాడే బాధ్యత సాటి మనిషిగా నాకు లేదా, అదీగాక ఇలాంటి దొంగలను చూసి వదిలిపెడితే దొంగతనాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, అది ఒక విధంగా నేరమే, ఈ రాజ్య పౌరుడిగా దొంగతనాన్ని ఎదురించడం నా కర్తవ్యం అన్నాడు బలరాముడు దొంగను వదలకుండా. అంతలో అక్కడికి వచ్చిన భూషణం, నాగరాజు దొంగ పెడరెక్కలు విరిచి కట్టారు. చంద్రవర్మ బలరాముణ్ణి మనసులో మెచ్చుకుంటూ, ఈ దొంగను ఏం చేయబోతున్నావు అని అడిగాడు. కాపలా భటులకు అప్పగిస్తాను, రాజుగారు వాడికి శిక్ష విధిస్తారు, నిరుద్యోగులైన యువకులకు తగిన ఉపాధి కల్పిస్తే ఇలాంటి నేరాలకు పాల్పడరు, అధికారంలో ఉన్నవారు ఆ సంగతి గ్రహిస్తే మంచిది అన్నాడు బలరాముడు. శబాష్ అంటూ చంద్రవర్మ బలరాముణ్ణి మెచ్చుకున్నాడు. తెల్లవారాక తను ఎవరైనది చెప్పి అతన్ని అతని మిత్రులను వెంటబెట్టుకుని రాజస్థానానికి వెళ్ళాడు. బలరాముణ్ణి పరిశీలించి చూసిన చంద్రవర్మకు ఒక సమస్య పరిష్కారమైంది. కొంతకాలంగా రాజుగారి భవనానికి కొత్త ప్రధాన కాపలా భటుణ్ణి నియమించాలనుకుంటున్నాడు. సరైన భటుణ్ణి ఎలా ఎంపిక చేయడమా అని ఆలోచిస్తున్న ఆయనకు బలరాముడు నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎంతగానో ఆకట్టుకున్నాయి. బలరాముడికి తగిన శిక్షణ ఇచ్చి ప్రధాన కాపలా భటుడిగా నియమించాడు భూషణం, నాగరాజు అతని అనుయాయులుగా చేర్చుకున్నాడు.